కొట్టు తాడు సార్. పర్లేదు అండి, చేతులు చేయండి మీరు. కిందది పురుగులు కూడా కింద ఇక్కడ ఉంది ప్రోగ్రామ్. ఆ ప్రాజెక్ట్ పేరు మీద కూడా శ్రీరామ సాగునీటి పథకం అని పెట్టి నిన్ననే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. ఒక 7,000 కోట్లు అవుతుంది. గతంలో కొంతమంది లారీల మీద పైపులు తిప్పారు, మా ఓట్లు వేయమని చెప్పారు. 2 సార్లు గెలిపించారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఆ పైపులు ఏడు ఉండయో నీళ్ళు ఏడు ఉండయో ఇప్పుడు ఆ పెద్దలు చెప్పాలి. ఒకటి తీసుకెళ్ళి పోలవరంలో ముంచేశారు, ఇంకొకటి తీసుకెళ్ళి వైల్డ్ లైఫ్లో పెట్టేశారు. 2 ప్రాజెక్టులు కూడా ఈరోజు పనికి రాకుండా పోయినాయి. అందుకనే మనం ఏదైతే 10-15 సంవత్సరాల క్రితం అనుకున్నటువంటి గోదావరి జలాల రూపకల్పన మనం అనుకున్నట్లుగా ఈరోజు చేసుకోగలిగాం. తప్పకుండా దుమ్మగూడెం ఆనకట్ట నుంచే మరలపాటికి నీళ్లు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దానికి ఈ నెలలోనే ఆ శ్రీరామచంద్రుడు దయతోటి ఆయన యొక్క ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి గారితో ఈ నెలలోనే శంకుస్థాపన చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రహదారులతో పాటు మీకు గోదావరి కృష్ణా నదుల నుంచి మంచినీటితో పాటు గోదావరి జలాలు ఇటు కృష్ణా నాగార్జున సాగర్ ఎండిపోయినా కూడా మీకు గోదావరి జలాలతోటి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మళ్ళీ మీరందరూ మీ యొక్క పంటలు పండించుకొని మీ యొక్క సమస్యలు తీరి రేపు రాబోయే 3.5 సంవత్సరాల్లో శభాష్ తుమ్మల గారు ఈ ప్రభుత్వంలో కూడా మాకు మంచి పనులు చేశారని మీరు నమ్మితే, మీరు సంతోషంగా ఉంటే అప్పుడు మళ్ళీ వచ్చి ఎవరన్నా గెలిపించమని మిమ్మల్ని అడుగుతా తప్ప అప్పుడు వారికి అడగనని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.